वेलकम बैक टू माय चैनल मन चैनल सेमिया केसरी ये विधंगा तैयार चेयालो चूद्दामंडि। दसरा नवरात्रुलु वच्चेस्तुन्नायि कदा, ई विधंगा सेमिया केसरी चेसि अम्मवारिकि नैवेद्यं पेट्टोच्चु। अलागे इंटिकि एवरैना गेस्टुलु वच्चिनप्पुडु कूडा ईजीगा चेसुकोवच्चंडि। सेमिया केसरी अनेदि कोत्तगा वंट मोदलेट्टिन वाळ्ळु कूडा ई केसरी अनेदि ईजीगा चेयगलुगुतारु। నాకు వంటలేమి రావు, ఏ విధంగా చేయాలనుకునే టైంలో ఈ విధంగా కేసరి చేసినట్లయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది। మరి ఈ విధంగా కేసరి చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి। ఇంకా లేట్ చేయకండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలండి। పాన్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి 2 స్పూన్ల వరకుని। ఈ విధంగా 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి కేసరి కోసం। నెయ్యి బాగా వేడైన తర్వాత కిస్మిస్లు జీడిపప్పు వేపుతున్నానండి। ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాస్త వేపుకుందాం। జీడిపప్పు బాగా వేగిందండి, మంచి కలర్ వచ్చింది। ఇవి బౌల్ లో తీసేసుకుందాం। తర్వాత అదే పాన్ లోకి మరి కాస్త నెయ్యి వేసుకుందామండి। కాస్త నెయ్యి ఉంది కదా, ఇంకా కాస్త నెయ్యి వేసుకున్నాను। నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఒక కప్పు సేమియా తీసుకున్నాను। సేమియాని మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే వడుకునా డార్క్ కలర్ వచ్చేసి పైన వేగకుండా ఉండిపోతుంది। ఈ విధంగా తిప్పుకుంటూ మధ్య మధ్యలోని వేయించుకోవాలి మంచి కలర్ వచ్చే వరకుని। చూడండి సేమియా ఇలా తిప్పుకుంటూ ఉంటున్నాము, మాకు మంచి కలర్ వస్తుంది। ఇంకా సేపు వేయించుకుంటే సరిపోతుంది, ఆల్మోస్ట్ 50% వరకు వేగింది। మరి కాసేపు వేగించుకోవాలి। సేమియా పూర్తిగా వేగిపోయిందండి, ఇప్పుడు మంచి కలర్ వచ్చేసింది, మంచి సువాసన కూడా వస్తుంది। ఇప్పుడు పాలు తీసుకున్నాను, ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నాను అదే కప్పుతో 1 కప్పు పాలు, అదే కప్పుతో మరో కప్పు నీళ్ళునండి। 1 కప్పు పాలు 1 కప్పు నీళ్ళు వేసుకున్నానండి। మీరు ఇష్టమైతే 2 కప్పులు కూడా పాలే వేసేసుకోవచ్చు। నేను 1 కప్పువి 1 కప్పువి వేసుకున్నాను। ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో సేమియాని దగ్గరకు ఉడికించుకోవాలి, తిప్పుకుంటూ ఉండాలండి అడగట్టకండని। పాలు దగ్గర పడుతున్నాయండి, ఇప్పుడు ఇలా తిప్పుకుంటూ ఉందాము, ఉండగట్టకుండా ఉంటాయి। ఈ సేమియా కేసరి అనేది అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చండి, అలాగే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా తక్కువ టైంలోనే ఈజీగా చేసేసుకునే రెసిపీ ఇది। కొత్తగా పెళ్ళైన వారు అదేని ఇంట్లో అన్ని వంటలు చేయడం రాదు కదండి, అలాంటి టైంలో ఇలా సేమియా కేసరి ఈజీగా తయారు చేసి పెట్టచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు। 20 మినిట్స్ టైం అంటే చాలండి, పర్ఫెక్ట్గా తయారైపోద్ది రవ కేసరి। ఇప్పుడు మరో స్పూన్ నెయ్యి వేసుకుందాం। నెయ్యి మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి కేసరిలోని। 1 కప్పు సేమియాకి 1/2 కప్పు నెయ్యి వరకు వేసుకోవచ్చు, ఇలా తిప్పుకుంటూ ఉందాం దగ్గర పడే వరకుని। పాలన్నీ ఇంకిపోయినాయండి, సేమియా గిన్నె కట్టుకోకుండా వస్తుంది చూడండి। ఇదే టైంలో మనం ఏ కప్పు తర్వాత సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదార వేసుకోవాలి, వంతుకు వంతు సరిపోతుందండి పంచదార, ఎక్కువ అవసరం లేదు। ఇది పంచదార అంతా కూడా కరిగే వరకు బాగా తిప్పుకోవాలి। చూడండి పంచదార అంతా కూడా మెల్ట్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి దగ్గర పడే వరకుని। ఈ విధంగా ఉడుకుతున్న టైంలోనే చిటికెడు లెమన్ ఫుడ్ కలర్ తీసుకునండి, కొద్దిగా 1 స్పూన్ పాల్లో కలుపుకుని ఈ విధంగా వేసేస్తున్నాను। ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుందండి కేసరికి, ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి। ఈ విధంగా వేసుకొని మళ్ళీ తిప్పుకుంటూ ఉండాలి, చూడండి పూర్తిగా దగ్గర పడుతుంది, ఇంకాసేపు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది, గిన్నె నుండి అంటుకోకుండా ఉండాలండి। అలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, దగ్గర పడి కొలిది ఎక్కువసేపు తిప్పుకోవాలండి లేకపోతే అడుగున అంటుకుంటుంది। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేస్తున్నానండి మంచి ఫ్లేవర్ కోసం, యాలకుల పొడి వేసుకోవడం వలన ప్రతి స్వీట్లో కూడా మంచి స్మెల్ వస్తుంది। కేసరి పర్ఫెక్ట్గా దగ్గర పడిపోయిందండి, చూడండి గిన్నె అసలు అంటట్లేదు,
ఇప్పుడు మరొక స్పూన్ నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసుకుందాం బాగా కలిసేలా ఒకసారి తిప్పేసుకోవాలి కేసర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాం చూస్తారు కదా ఫ్రెండ్స్ కేసరి ఏ విధంగా తయారు చేయాలో సేమియా కేసరి అనేది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అలాగే ఏదైనా ఇంట్లో ఏదైనా పూజ ఉన్నప్పుడు అలాంటి టైంలో ఒక 20 మినిట్స్ టైం తీసుకుంటే సరిపోతుందండి సేమియా కేసరి అనేది పర్ఫెక్ట్ గా తయారైపోతుంది మరి మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలాగొచ్చింది నాకు కామెంట్స్ లో తెలియజేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి